శ్రీ గణేశాయ నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం గురు శని గ్రహాల యొక్క వక్ర సంచారం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభాశుభ ఫలితాలు నేను మీకు తెలియజేస్తున్నాను వక్రసంచారంలో శుభగ్రహాలు వక్రీకరిస్తే శుభ ఫలితాలు పాపగ్రహాలు వక్రీకరిస్తే పాప ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తోంది వక్ర సంచారం అంటే వెనక్కి తిరిగి నడవడం అంటే మనం కూడా ఒకసారి గతంలోకి వెనక్కి వెళ్ళి మనం చేసిన తప్పులు కావచ్చు పొరపాట్లు కావచ్చు వాటన్నిటిని సరిదిద్దుకునే అవకాశం లభించే కాలంగా దీన్ని మనం గ్రహించాలి ఒక రకంగా మనం గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని భవిష్యత్తు పట్ల జాగ్రత్త పడే విధంగా మనం ఉన్నట్లయితే కనుక ఈ వక్ర సంచారం అన్నది మనకు ఒక రకంగా ఉపయోగపడే అంశమే మనం తీసుకోవాలంటే మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్లయితే దశమ స్థానంలో గురు శని గ్రహాల యొక్క వక్ర సంచారం అన్నది జరుగుతోంది దీనివల్ల వరకు మీరు అనుభవించిన ఉద్యోగ వ్యాపార ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు లభిస్తాయి ముఖ్యంగా గర్భవతులు ఆరోగ్య విషయాల్లో తగ్గు జాగ్రత్తలు పాటించండి ఈ లాక్డౌన్ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం మార్గాలు మనకు కనిపిస్తాయి వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కనుక వృషభ వారికి భాగ్యస్థానంలో గురు శని గ్రహాల యొక్క వక్ర సంచారం ప్రారంభమైంది మీరు అన్ని విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే సమస్యల నుంచి కొంతమేర తేరుకునే అవకాశం అనేది మీకు లభిస్తుంది ఉద్యోగ వ్యాపార స్థలాల్లో కొంత ఒత్తిడికర వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించి జాగ్రత్తలు పడండి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కనుక స్థానంలో గురు శనుల యొక్క వక్ర సంచారం ప్రారంభమైంది ముఖ్యంగా మీరు ఖర్చులని అదుపు చేయండి పొదుపు పాటించండి ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి కోర్టు చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపార విస్తరణ అవకాశాలు వస్తాయి అయితే వాటన్నింటినీ జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కంగారు పడద్దు అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి లేకపోతే మీకు అందరితోనూ విరోధాలు ఎదుర్కొనే అవకాశం అన్నది కనిపిస్తోంది ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో గురు గురుశన యొక్క వక్రసంచారం ప్రారంభమైంది దీనివల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అదృష్టకర పరిస్థితులు అనేవి మీకు కలిసి వస్తాయి అంటే ఆ వివాహం అయ్యే అవకాశం ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కార్య సాఫల్యత అనేవి కలుగుతాయి ముఖ్యంగా రీత్యా మాత్రం ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి అలాగే భార్య భర్త ఆరోగ్య విషయంలోనూ భర్త భార్య ఆరోగ్య విషయంలోనూ కూడా శ్రద్ధ వహించాలి ఇక సింహరాశి వారు కనుక తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారికి ఆరవ స్థానంలో గురుశనుడి యొక్క సంచారం అనేది ప్రారంభమైంది దీనివల్ల మీరు అన్ని విషయాలను తగు జాగ్రత్తలు పాటించడం మంచిది అలాగే మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరితోనూ పంచుకోకుండా తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది తెలివిగా వ్యవహరించండి అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు స్థాన మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా స్వల్పంగా అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా పాత రోగాల వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కనుక పంచమ స్థానంలో గురుశనుల యొక్క వక్ర సంచారం వల్ల బంధు మిత్ర వర్గంతో విభేదాలు గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అయినప్పటికీ కూడా ఉద్యోగ వివాహ వ్యాపార అవకాశాలు మనకు కలుగుతాయి రావాల్సిన ధనం కూడా వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి నిదానంగా అభివృద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి అలాగే ఖర్చుల విషయంలో కూడా పొదుపు పాటించండి తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కనుక వారికి చతుర్థ స్థానంలో గురు శని గ్రహాల యొక్క వక్ర సంచారం అనేది జరుగుతోంది దీనివల్ల వృత్తి వ్యాపార మార్పులు లాభాలు కలిగే అవకాశం కనిపిస్తోంది గృహ సంబంధమైన అలాగే ఆర్థిక పరమైన చిక్కుల నుంచి మీరు బయటపడే మార్గాలు కనిపిస్తాయి శత్రుజయము ఉన్నత విద్యాయోగము సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది మొత్తం మీద తులారాశి వారికి ఆనందకరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇంకా వృష్టికి రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కనుక వృషిక రాశి వారికి తృతీయ స్థానంలో గురు శని గ్రహాల యొక్క వక్రసంచారం అనేది నడుస్తుంది దీనివల్ల మీరు అన్ని సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది అలాగని మీరు రిస్క్ తీసుకోకండి ఎంతవరకు మీరు ఆలోచించాలో ఎంతవరకు జాగ్రత్త పడాలో అంతవరకు మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి తెలివితేటలతో వ్యవహరించండి ఆరోగ్య రీత్యా మాత్రం జాగ్రత్తలు పాటించండి కీళ్ళ నొప్పులు అధికం అధికమయ్యే అవకాశం ఉంది గర్భవతులు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి ఇక ధను రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే కనుక ద్వితీయ స్థానంలో గురుశనుడి యొక్క వక్రసంచారం ప్రారంభమైంది దీనివల్ల మీకు ఆర్థిక పరిస్థితులు అనేవి చక్కబడతాయి విజయం కలుగుతుంది సంతాన సుఖము వివాహ యోగం కలుగుతాయి అయితే మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే మాత్రం అందరితోనూ విభేదాలు విరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే కనుక జన్మస్థానంలో గురు శని గ్రహాల యొక్క వక్ర సంచారం అనేది ప్రారంభమైంది దీనివల్ల వృత్తి వ్యాపార కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులు అలాగే తీవ్రమైన పరిశ్రమని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి విద్య వివాహ సంతాన సుఖాలు అనేవి ఉంటాయి అయినప్పటికీ ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం అలాగే ఉద్యోగ వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అక్టోబర్కి వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఎవరితో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అందరితోనూ విభేదాలు విరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి వ్యయస్థానంలో గురు శని గ్రహాల యొక్క వగ్ర సంచారం అనేది ప్రారంభమైంది ఆరోగ్య విషయంలోనూ రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించండి ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ధైర్యం కోల్పోకండి పాత సమస్యలు పాత అనారోగ్యాలు తిరగబెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ పీరియడ్ అయిపోయేసరికి అంటే ఈ సెప్టెంబర్ నెలాఖరి నాటికి కొంత శుభ సంఘటనలు జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సమస్య నుంచి మీరు బయటపడే మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి అనవసరమైన ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది అలాగే కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించండి ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి లాభస్థానంలో గురు శని గ్రహాల యొక్క వక్ర సంచారం అనేది ప్రారంభమైంది దీనివల్ల ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు అనేవి మీకు వస్తాయి అయినప్పటికీ కూడా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అన్నింటి నిదానంగా ఉండడం అవసరం మీకు ఈ పీరియడ్ అంతా కూడా అంటే గమన కాలం అంతా కూడా మీకు చాలా రకాలుగా అనుకూలించే అవకాశం ఉంది ఇక ఏతావాత మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి అలాగే మీన రాశి వారికి అలాగే ఎవరికైతే మీరు పుట్టినప్పుడు కనుక మీరు అప్పుడు ఏర్పడుతున్న గ్రహస్థితిలో శని కనుక మీకు మకర రాశిలో ఉన్నట్లయితే కనుక మకర రాశి వారికి కూడా విశేషమైన అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పేరిడ్ వచ్చి మనకి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది కాబట్టి ఈ కాలాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకున్నట్లయితే కనుక భావి జీవితం అనేది ఆనందమయంగా చేసుకునే అవకాశం అనేది ఉంది నేను నా తదుపరి వీడియోల్లో ఈ వక్ర గమనంలో ఉన్న గురు శని గ్రహాల యొక్క ఈ వక్రగమన దోషాలు పోగొట్టుకోవడానికి లాల్ కితాబ్ తెలియజేస్తాను జై గురుదేవు